ఈరోజు మనం కందగడ్డ కూర తయారు చేస్తాము. కందగడ్డ కూర తయారీకి కందగడ్డని ఇలా ఈ సైజులో కట్ చేసి మనం తీసుకున్నాము. కట్ చేసే సమయంలో చేతికి నూనె పూసి కట్ చేసుకోవాలి. దీన్ని బాగా నీళ్ళతో శుభ్రం చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి కావలసినవి టమోటా, అల్లము, పచ్చిమిరపకాయ. మొదట కందగడ్డని గోలించాలి. ఆయిల్ వేడయింది, ఆయిల్లో వేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేందుకు టైం పడుతుంది. ఒకవైపు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ, అల్లము, టమోటా వేస్తున్నాను. దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని తీస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే ఇంకా మిగిలి ఉందో దానికి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. వేడైన తర్వాత ఇంగువ, జీలకర్ర, కరివేపాకు. ఏదైతే మనం టమోటా పేస్ట్ చేసినామో దాన్ని ఇందులో కలుపుతూ ఉన్నాను. ధనియాల పొడి, ఎర్ర కారం పొడి, పసుపు, రుచికి సరిపడే ఉప్పు. దీన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసినటువంటి కందగడ్డ ముక్కల్ని కూడా ఇందులో వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా నీళ్లు పడుతుంది. దీనికి నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. కందగడ్డ కూర రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసినాను. చూడండి కందగడ్డ కూర రెడీ.